తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం హోళీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటారు చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోళీ పండుగను జరుపుకుంటారు వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం ఈ పండుగను హోలికా పూర్ణిమ కాముని పూర్ణిమ ఫాల్గున పౌర్ణమి హుతాసని పూర్ణిమ వాహ్యుత్సవం వసంతోత్సవం అనే పేర్లతో కూడా పిలుస్తారు మరి పాల్గొన పౌర్ణమి రోజున ఇలా చేస్తే అదృష్టం మీ సొంతం ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే పురాణాల ప్రకారం రాక్షసులకు రాజైన హిరణ్య తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించగా దీనికి విరుద్ధంగా హిరణ్య సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు హిరణ్య కశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువును ప్రార్థించేవాడు హిరణ్య తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి చివరగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుడు సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుంచి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదులు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువ ప్రహ్లాదు కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల మనం హోలీని జరుపుకుంటున్నాం ఇంకొందరు పాల్గొన పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు సతీ వియోగంతో విరాగిలా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు మన్మధుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు తపోభంగంతో తీవ్ర ఆగ్రహ లోనిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు మన్మధుడు శివుని తపోభంగం చేసినప్పుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు హోలిక అని రాక్షసి చంపబడినందున హోలికా అని అంటారు హోలిక హోలికా దాహు అనే నామాలతో దీనిని పేర్కొంటోంది స్మృతి కౌస్తువం కామదహనం అనే పేరును వింటాం హుతాసుని పూర్ణిమ వహ్యోత్సవం అని కూడా దీనిని అంటారు హోలీ రోజు డోలోత్సవం శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం వల్ల ప్రేమ సౌభాగ్యాలు వెలివిరుస్తాయని నమ్ముతారు డౌలిక అంటే ఉయ్యాల అని అర్థం బాలకృష్ణుణ్ణి పాల్గొన మాసం పూర్ణిమతిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యల్లో వేసి డోలికోత్సవం జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యల్లో కూర్చోబెట్టి ప్రేమగా రంగులు చల్లాడని చెబుతారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని అర్థం పాల్గొన పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంది ఈ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండి దేవుడికి పూజ చేస్తే చాలా మంచిది అలాగే పాల్గొన పూర్ణిమ వ్రతాన్ని చేస్తే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి పాల్గొన పౌర్ణమి రోజు వీటిని పాటించండి శాస్త్రాల ప్రకారం చూసుకుంటే ఈరోజు దీవి అని ఆగింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పూజ చేయాలి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఆరోగ్యం సంపద లభిస్తాయి ఈ రోజు రాత్రి చంద్రుడికి పూజ చేయండి ఎందుకంటే ఈ రోజున చంద్రుడు ఆకాశంలో ఉదయిస్తాడు కాబట్టి చంద్రుడిని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు శాంతి ప్రశాంతత తృప్తి కరుణ ప్రేమ వినయం విధేయతను ప్రసాదించే చంద్రుడు ఆయన ఆధిపత్యంతో జాతకులు కళ రచన యానిమేషన్ గ్రాఫిక్స్ విదేశీయానం షిప్పింగ్ మనుతత్వం వంటి రంగాల్లో రాణిస్తారు చంద్రగ్రహానికి చెందిన తేదీలు నక్షత్రాల్లో జన్మించిన జాతకులు అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మీరు చంద్రలగ్నంలో జన్మించిన వారైతే విద్యారంగంలో రాణిస్తారు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు విదేశీయానం ఆర్థిక వృద్ధి పుణ్యఫలం వృత్తి వ్యాపారాల్లో రాణింపు వంటి శుభ ఫలితాలు ఉంటాయి చంద్రుని అనుగ్రహం కోసం పౌర్ణమి వ్రతం చేపడితే మంచి ఫలితం ఉంటుంది సత్యనారాయణ పూజ చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది పౌర్ణమి రోజున సాయంత్రం ఇంట పూజ చేసి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఉత్తమం ఇంకా అమ్మవారి ఆలయాల్లో భక్తులకు పేదలకు నేతి అన్నం పెరుగు అన్నం పండ్లు కలిపి అన్నాన్ని ఇవ్వడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి చంద్రుడికి పాల్గొన పూర్ణిమ రోజు పూజ చేయవచ్చు తెలుపు రంగు ప్రీతికరం నచ్చిన రత్నం ముత్యం ధాన్యం వరిగింజలు వస్త్రం తెలుపు ఈ వస్తువులతో చంద్రుడిని పౌర్ణమి రోజున పూజ చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి